ఇక వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 6000 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ కృష్ణ దంపతులు విచ్చేసి వ్రతమును ఆచరించారు. అనంతరం మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి టి తారకేశ్వరరావు, సాయి ప్రసాద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పఠింపజేయటం, వారిచే సామూహిక పఠనం చేయటం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా మంత్రమయమైపోయింది. అమ్మవారిని వేల గొంతులు ఒకేసారి ప్రార్థన చేశాయి. ఒంటరిగా ప్రార్థన చేసే వారికి లభించే ఫలంతో ఉన్నటువంటి దానికంటే కొన్ని వేల మంది చేసేటువంటి ఈ మంత్ర పఠనం వీరందరికీ కూడా సమానమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుందని మన పురాణాలు చెప్తున్నటువంటి విషయం. అందున గృహం కంటే క్షేత్రం గొప్పది. ఆ క్షేత్రంలో వ్రతమాచరించడం అంటే అది నిజంగా మనకు లభించినటువంటి ఒక భాగ్యం. ఆ భాగ్యాన్ని ఈరోజు వీరందరూ కూడా పొందారనేటువంటిది నా భావన. భక్తి అనేటువంటిది మానవుడిని, మనిషిని సత్ప్రవర్తన కలిగిన వాడిగా తీర్చిదిద్దుతుంది. భగవంతుడు అంటే ఎవరు? ఎదుటి వారికి వారి కోరికలు తీర్చేవాడు, వారికి ప్రసన్నతని లభింపచేసేవాడు భగవంతుడు. అటువంటి అమ్మవారు ఈరోజు చారుమతీదేవిని ఏ విధంగా అనుగ్రహించి ఆమె ఇంట సుఖ సౌభాగ్యాలని ఎలా కలగజేసిందో, ధన కనక వస్తు వాహన త్వరగా గజ వాహనాల్ని వారికి ఎలా సమర్పించిందో, అనుగ్రహించిందో అమ్మ వరలక్ష్మీదేవి. శ్రావణ మాసం ప్రత్యేకమైనటువంటి మాసం. అందున శైవక్షేత్రం మాణిక్యాంబ శక్తి పీఠంలో ఉన్నటువంటి అమ్మవారి ఇవాళ వరలక్ష్మి రూపంలో, వరలక్ష్మి అవతారంలో ఈ భక్తులందరినీ కూడా, చారుమతులందరినీ కూడా అనుగ్రహించిందనేటువంటిది భావన. ఇది ఒక అద్భుతం. భీమనాథుడు మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడ వెలసిల్లాడు. వెలిసినటువంటి ఆ భీమనాథుడి సన్నిధిలో ఇంతమంది ఈ వ్రతాన్ని ఆచరించడం, వ్రత ఆచరణ చేత వారికే కాకుండా మన ప్రాంతాన్నంతటినీ కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, వర్షాలు అధికంగా వచ్చి కాకుండా సరిపడా వచ్చి ఈ పాడి పంటలతో అందరూ తృప్తివగాలని ఒక భక్తుడిగా, ప్రత్యేకించి వారి ప్రతినిధిగా, ఈ రాష్ట్ర మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పటి నుండి కూడా వర్షాలు సకాలంలో పడటం ద్వారా రైతులు పాడి పంట విలసిల్లుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఈ పాలనలో పేదవాళ్ళు ఉన్నటువంటి ఆ రాక్షసత్వ పేదవాడిని పీడిస్తున్నటువంటి రాక్షసిని వాడి నుంచి దూరం చేయటం కోసం చేసే ప్రయత్నాలని అన్నీ కూడా సఫలీకృతం చేయమని అమ్మవారిని కోరుకుంటున్నాను.